హే గాయస్ ఈరోజు నేను మీకు ఒక నెయిల్ ఆర్ట్ని చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి నా నెయిల్ ఆర్ట్ కిట్ సో ఇవన్నీ కూడా నెయిల్ పాలిషెస్ అలాగే ప్లాస్టర్స్ ఇంకా బ్రషెస్ ఇంకా డాటింగ్ టూల్ అలాగే ఇవి ఫేక్ నెయిల్స్ సో మనం మన నెయిల్ ఆర్ట్ని స్టార్ట్ చేద్దాం సో నేనైతే ఈ నెయిల్ ఆర్ట్ని మా చెల్లికి వేస్తున్నాను మా చెల్లి నెయిల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఫేక్ నెయిల్స్ని తీసుకుని గమ్తో మా చెల్లి నెయిల్స్కి స్టిక్ చేస్తాను చూసారా ఈ నెయిల్స్ అచ్చు రియల్ నెయిల్స్ లాగా ఒరిజినల్గా ఉన్నట్టే ఉన్నాయి సో ఇప్పుడు నేను ఒక గ్రీన్ నెయిల్ పాలిష్ తీసుకుని తీసుకొని మా చెల్లి ఫింగర్కి వేస్తున్నాను చూసారా ఎంత బాగుందో అసలు ఫేక్ నెయిల్ అనే తెలియట్లేదు నెయిల్ పాలిష్ వేస్తే సో తర్వాత నేను ఒక ప్లాస్టర్ తీసుకుంటున్నాను సో దాన్ని క్రాస్గా స్టిక్ చేస్తున్నాను చూసారా అలా క్రాస్గా స్టిక్ చేస్తున్నాను అలాగే ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ట్ని కట్ చేసేస్తున్నాను సిజర్తో తర్వాత నేను పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను సో ఇప్పుడైతే నేను సింపుల్గా డాటింగ్ అనేది చేస్తున్నాను సో పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా సో ఒక సైడ్ అంతా కూడా నేను డాట్స్ అనేవి పెడుతున్నాను పింక్ నెయిల్ పాలిష్తో సో ఇలా డాటింగ్ టూల్తో మనం నెయిల్ పాలిష్లో అలా కొంచెం ముంచి తర్వాత మనం డాట్స్ అనేవి పెట్టుకోవచ్చు సో ఈ డాట్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి సో మీరు నెయిల్ పాలిష్ అంతా ఫినిష్ అయిన తర్వాత చూడొచ్చు చాలా బాగుంది కదా ఈ డిజైన్ అనేది సింపుల్ అలాగే ఈజీ ఏ హడావి లేకుండా ఎవరైనా సరే ఇంటి దగ్గర వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఫింగర్ కోసం నేనైతే బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ వేస్తున్నాను చూసారా బ్లాక్ కలర్ ఎంత బాగుందో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ మీకు ఏ కలర్ ఫేవరెటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఎక్స్ట్రా నెయిల్ పాలిష్ అంతా కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను ఒక బట్ తీసుకుని దాని తర్వాత నేను కొన్ని స్టోన్స్ తీసుకుంటున్నాను సో ఈ స్టోన్స్ని నేను ఈ నెయిల్ పాలిష్ మీదే స్టిక్ చేస్తున్నాను చూసారా అలా ఒకసారి అలా స్టిక్ చేసిన తర్వాత అంటే నెయిల్ పాలిష్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం వీటిని స్టిక్ చేసుకోవాలి దాని తర్వాత ఒక పాయింటర్ టూల్ తీసుకుని దాన్ని లోపలికి ప్రెస్ చేసాము అంటే ఈ నెయిల్ పాలిష్లో పాటు ఇవి కూడా స్టిక్ అయిపోతాయి దాని తర్వాత నేను ఒక వైట్ కలర్ ప్లాస్టర్ తీసుకుని మళ్ళీ దీన్ని క్రాస్గా స్టిక్ చేస్తున్నాను అంతే ఇది ఒక సింపుల్ డిజైన్ ఎంత ఈజీగా ఉన్నాయో కదా అలాగే బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి సో మీరు కూడా ఈ డిజైన్స్ని ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా ఈజీ కదా సో నెక్స్ట్ ఇంకో ఫింగర్కి నేను రోజ్ గోల్డ్ కలర్ వేస్తున్నాను సో ఈ రోజ్ గోల్డ్ కలర్ అయితే ఎంత బాగుందో ఈ నెయిల్కి మీరే చూడండి చాలా బాగుంది కదా సో ఈ రోజ్ గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్డ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నేను ఒక ప్లాస్టర్ని తీసుకుంటున్నాను ఈ ప్లాస్టర్ని అయితే నేను ఫింగర్ అంతా కూడా క్రాస్గా స్టిక్ చేస్తున్నాను సో ఈసారి అయితే మనం ఈ ప్లాస్టర్ని ఉంచేయట్లేదు సో తర్వాత తీసేస్తాము నెయిల్ పాలిష్ వేరే కోట్ వేసిన తర్వాత అందుకనే ఎడ్జ్ అనేది కొంచెం ఎక్స్ట్రానే ఉంచుతున్నాను సో చూసారు కదా అలాగా హారిజెంటల్గా సారీ క్రాస్గా మనం స్టిక్ అనేది చేయాలి అలాగే బోత్ సైడ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంచాలి ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ వేసిన తర్వాత మళ్ళీ ఈ స్టిక్కర్స్ ఆర్ ఈ ప్లాస్టర్స్ని రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఇంకా తర్వాత నేనేం చేస్తున్నాను అంటే సో స్టిక్కర్స్ అతికిచ్చాం కదా సో బోత్ ఎండ్స్ కూడా నేను ఈ కలర్ వైలెట్ కలర్ని తీసుకుని సో ఆ కలర్నే వేస్తున్నాను అనమాట సో చూసారు కదా అలా వైలెట్ కలర్తో నెయిల్ పాలిష్ అనేది వేయాలి సో ఈ నెయిల్ పాలిష్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ స్టిక్కర్స్ని పట్టుకుని పైకి లాగేటప్పటికి స్టిక్కర్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి చూసారా ఎంత నీట్ ఫినిష్ అనేది వచ్చిందో సో ఇలా ఇంత నీట్గా ఉంటుందన్నమాట సో ఇలా అయిన తర్వాత మధ్యలో అంతా కొంచెం ఎంతగా ఉంది కాబట్టి నేను డాటింగ్ టూల్తో మధ్యలో డాట్స్ అనేవి పెడుతున్నాను సో మీకు కనుక ఇలా నచ్చకు నచ్చలేదు డాటింగ్స్ లేకుండానే బాగుంది అంటే అలా కూడా ఉంచుకోవచ్చు అది ఇంకొక డిజైన్ లాగా ఉంటుంది సో ఇలాగా ఈ త్రీ ఫింగర్స్కి కూడా నేను నెయిల్ ఆర్ట్ అనేది చాలా సింపుల్గా వేసేసాను అండ్ నెయిల్ ఆర్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరేమంటారు తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు ఈ నెయిల్ ఆర్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో